నాలుగు మూలల నుంచి అత్యంత భక్తి శ్రద్ధలతోనే జాగ్రత్తగా దర్శనం చేసుకుంటా ఉంటాను కాబట్టి మరి ఈరోజు దర్గా ఉత్సవాలు పురస్కరించుకొని అత్యంత భక్తి శ్రద్ధలతోని ముస్లిం సోదరులందరూ కూడా అదేవిధంగా నాయకులు ప్రజాప్రతినిధులు పాత్రిక విలేకరులు ముఖ్యంగా పోలీసు వాళ్ళందరూ కూడా ఆ బాబకు భక్తి శ్రద్ధలతోని చందల్ కార్యక్రమం సందల్ కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది. మరి పవిత్రమైన దర్గాలో ప్రభుత్వాలు సరైన మౌలికమైన వసతులు చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి కాబట్టి కొందరు మాటలకే పరిమితం అయిపోయినాయి కేంద్ర ప్రభుత్వాలు. కాబట్టి రాబోయే కాలంలో విమర్శ కాదు, ప్రతి ముస్లిం సోదరుడు చిన్న చిన్న వ్యాపారస్తులు చిన్న చిన్న ఉద్యోగస్తులు మరి జేపీ తగ్గ మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి మీకేలాంటి ఇబ్బందులు జరగకుండా యాత్రికులకు మౌలికమైన వసతులు ఏర్పాటు చేయడానికి ఇప్పుడున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా మీ ఆశీస్సులతోని మీ అందరి అభిమానంతోని కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పొరుగు తీరేది కాబట్టి మేమందరం కూడా ఆ బాబ సేవ చేయడానికి నేను గాని ఇక్కడ ఉన్న పెద్దలు రేపు కాబోయే ఎంపీ గారు కూడా ఆ బాబా దర్శనం చేసుకోవాలంటే మీరు అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది రాబోయే కాలం కాబట్టి తప్పకుండా రాబోయే కాలంలో గత ముఖ్యమంత్రులకు మాటలు కాకుండా ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారిని కూడా బాబాకి దర్శించుకోవాలి, అక్కడ మనం కొన్ని మౌలిక వసతులు చేయాలని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది కాబట్టి నేను మాటలు కాదు చేతలలో చేసి చూపెట్టాను కాబట్టి ఈరోజు ఈ ఉత్సవ సందర్భంగా సందల్ కార్యక్రమం ఏ ఆటంకం లేకుండా ఏ ఇబ్బంది లేకుండా అందరి సంతోషాల మధ్యలో జరిపినందుకు ఇక్కడికి ఇచ్చేసి ఈ ఈ యొక్క కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరిపించిన ప్రతి ఒక్క కార్యకర్తలకు ముస్లిం సోదరులకు అదేవిధంగా పాత్రికేయులకు ముఖ్యంగా మా పోలీస్ శాఖ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాబోయే కాలంలో దర్గా చాలా అత్యంత అభివృద్ధిని నోచుకుంటుంది, మౌలిక వసతులు కూడా నోచుకుంటుంది అని చెప్పి ఈ పత్రిక ముఖంగా నేను తెలుస్తా ఉన్నాను. ఇప్పుడు రాబోయే ఎన్టీ గారు మీ అందరికి తెలుసు మచ్చలేని నాయకుడు నీతికి విజయానికి మరో పేరు హనుమంతుడు అంటే ఆ రోజు ఇవ్వలేదు లేదా హనుమంతుడు రేపు రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నాడు కాబట్టి మీ అందరి ఆశీర్వాదాలు ఇచ్చాలి మీ అందరి ఆశీర్వాదాల గురించి కూడా ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి వారికి ప్రశ్నిస్తాను.